హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పను, నేను అందుకు రాలేదు, నేను ఎంత కష్టపడ్డానో చెప్పు రవి, డాక్టర్ కార్తిక్ కావాలని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దీపక్కి ఆ మాటలకి కోపం వచ్చి, ఏంటి రవి ఇది మళ్ళీ కొత్త నాటకమా, అన్ని దారులు మూసుకుపోయాయని ఈ దారిలో వస్తున్నారా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా డాక్టర్ బాబు భార్య దీపే అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక మౌనిత మాత్రం నా ప్రేమ కూడా అస్సలు తగ్గదు కార్తిక్ పైన అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో ఇక మౌనితని చూస్తూ, సౌందర్య పిరువని పేరంటానికి వచ్చావు, అదేదో తినేసి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో ఇక అత్తమ్మ చెప్పినట్టుగానే, నువ్వు కూడా తినేసి వెళ్ళు మౌనిత, అంతేకాని ఇలాంటి ట్రిక్స్ ఫాలో చేయకు అని చెప్పేసి దీప వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మౌనితకి. ఇక మౌనిత మాత్రం షాక్ అవుతూ ఉంటుంది దీప మాటలకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.